మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ పలు అక్రమాలకు పాల్పడిందనే ఆరోపణల నేపథ్యంలో విచారణ చేస్తున్న సిఐడి తాజాగా కేసు నమోదు చేసింది. మార్గదర్శి చైర్మన్ రామోజీరావును ఏ1 గాను, ఆ సంస్థ ఎండీ శైలజను ఏ2 గాను, సంబంధిత బ్రాంచ్ మేనేజర్లను ఏ3గా ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ భారీ స్థాయిలో అక్రమాలకు పాల్పడినట్టు ఆంధ్రప్రదేశ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ గుర్తించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోదాలు చేపట్టిన సిఐడి అధికారులు అనేక అక్రమాలను గుర్తించారు. పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడిందనే ఆరోపణల నేపథ్యంలో మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థపై సిఐడి కేసు నమోదు. ఏ1గా మార్గదర్శి చిట్ ఫండ్ చైర్మన్ చెరుకూరి రామోజీరావు, ఏ2గా మార్గదర్శి మేనేజింగ్ డైరెక్టర్ చెరుకూరి శైలజ, ఏ3గా సంబంధిత మార్గదర్శి చిట్ ఫండ్ బ్రాంచ్ మేనేజర్లు. రామోజీరావు చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ చట్టాలను అతిక్రమించి అనేక అవకతవకలకు పాల్పడినట్టు తేలింది. చిట్ ఫండ్ వ్యాపారాలను నియంత్రించే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అధికారులు పలు దఫాలుగా చేసిన సోదాల్లో ఈ అక్రమాలు బయటపడ్డాయి. అక్రమాలపై తగిన సాక్ష్యాధారాలు సేకరించి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ఈ నెల 10న సిఐడికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సిఐడి అధికారులు తనిఖీలు చేపట్టారు. సోదాలు తనిఖీలు నిర్వహించిన సిఐడి అధికారులు 1982 చిట్ ఫండ్ చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. నియమ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన మార్గదర్శి భారీ స్థాయిలో నిధులను మ్యూచువల్ ఫండ్స్ స్పెక్యులేటివ్ మార్కెట్కు తరలించినట్టు సోదాల్లో తేలింది. భారీగా అక్రమాలను అధికారులు గుర్తించారు. అధికారులు సోదాలకు తనిఖీలకు పలుచోట్ల మార్గదర్శి మేనేజర్లు, ఇతర ఉద్యోగులు సహకరించలేదని అధికారులు తెలిపారు. కొన్ని చోట్ల మేనేజర్లు పారిపోయినట్టు తెలుస్తోంది. చిట్ ఫండ్ చట్టం సెక్షన్ 22 ప్రకారం రెండో అకౌంట్లో డిపాజిట్ చేయాల్సిన డబ్బులను కార్పొరేట్ ఆఫీస్ అకౌంట్కు తరలించినట్టు తనిఖీల్లో తేలింది. ఇలాంటి అనేక అక్రమాలు గుర్తించిన అధికారులు ఆయా బ్రాంచీల్లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ల ప్రకారం బ్యాలెన్స్ షీట్లు, లాభ నష్టాల స్టేట్మెంట్లు సక్రమంగా లేవని తేల్చారు. బ్యాలెన్స్ షీట్ నోట్ నెంబర్ 7 ప్రకారం 459.98 కోట్లను పెట్టుబడులుగా పెట్టినట్టు పేర్కొన్నారు. ఈ డబ్బును మ్యూచువల్ ఫండ్స్, ప్రభుత్వ సెక్యూరిటీలు, ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్స్లలో పెట్టుబడులుగా పెట్టినట్టు తెలుస్తోంది. చిట్ ఫండ్ చట్టం 1982 సెక్షన్ 12 ప్రకారం చిట్ వ్యాపారం చేసే కంపెనీ ఏదైనా సరే ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా ఇతర వ్యాపారాలు చేయకూడదు. ఈ నియమాన్ని మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఉల్లంఘించింది. దీనికి సంబంధించిన ఆధారాలను కూడా అధికారులు సేకరించారు. ఇలాంటి అనేక అక్రమాలు గుర్తించిన విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, విజయవాడ, గుంటూరు, పల్నాడు, కర్నూలు, అనంతపురం చిట్ రిజిస్ట్రార్ అధికారులు వీటిపై సిఐడి అధికారులకు ఈ నెల 10న ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు నేపథ్యంలో సెక్షన్ 120B, 409, 420, 477A, రెడ్ విత్ 34 ఆఫ్ ఐపీసీ సెక్షన్ల కింద, సెక్షన్ 5 ఆంధ్రప్రదేశ్ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్ ఇన్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం కింద, 1982 చిట్ ఫండ్ చట్టం సెక్షన్ 76, 79 ప్రకారం కేసులు నమోదు చేశారు. ఏ1గా మార్గదర్శి చిట్ ఫండ్ చైర్మన్ చెరుకూరి రామోజీరావును, ఏ2గా మార్గదర్శి మేనేజింగ్ డైరెక్టర్ చెరుకూరి శైలజను, ఏ3గా సంబంధిత మార్గదర్శి చిట్ ఫండ్ బ్రాంచ్ మేనేజర్లను ఎఫ్ఐఆర్లలో పేర్కొన్నారు.